అది ఎండాకాలం. నీళ్ల కరువుతో అల్లాడిపోతున్న ఆ ఊరికి పడమటి దిక్కు చివర తాళం వేసి ఉన్న నీళ్లబావి దగ్గర చిన్న కుండలు పట్టుకుని శారద, అనామిక అనే అత్తాకోడలతో పాటు చాలామంది నీటి కుండలు పట్టుకుని చాలాసేపట్నుంచి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. అత్తయ్య, ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకున్నాం? నేల కోసం కోడలా? నీళ్లు మాత్రమే వస్తాయా అత్తయ్య? ఎండకన్నీ పూర్తిగా ఎండిపోయి ఊరు నీళ్ల కరువులో ఉంద కోళ్ళా? ఇది కూడా ఎండిపోతే ఎలా అత్తయ్య? నీ అమ్మ కడుపు మాడ, అది నోరా ఇంకేమన్నానా అని శారద తిడుతూ ఉండగా సైకిల్ తొక్కుతూ సైకిల్ వేల్ నొక్కుతూ మంగళం ఆ బావి దగ్గరికొచ్చాడు. అందరూ ఎనండే, అయ్యగారు చేయాలైంది. అందరూ ఒక చేత్తో 50 రూపాయలు పట్టుకొని మరో చేత్తో కొండ పట్టుకుని రెడీగా ఉండండి. 50 రూపాయలకి 1 రూపాయి తగ్గిన నీళ్లు పట్టుకొని ఇవ్వను. ఎదురు మాట్లాడితే ఎండలో మోకాల మీద నిలబడే శిక్ష పడుతుందని తెలుసు కదా, అందరూ జాగ్రత్త అని అంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి జీపులో ఒక కొరడా పట్టుకుని సుదర్శన్ వస్తాడు. అందరూ సుదర్శన్కి దండాలు పెడతారు. ఒరేయ్ మంగళం, ఇదిగో తాళాలు, బావి తాళంది అని చెప్పి మంగళం మీదకు తాళాలు విసిరేస్తాడు సుదర్శన్. మంగళం తాళందీస్తాడు. అందరూ మంగళానికి డబ్బులిచ్చి వెళ్ళి నీళ్లు పట్టుకుంటూ ఉంటారు. శారద కూడా 100 రూపాయలిచ్చి 2 చిన్న కుండల నిండా నీళ్లు పట్టుకుని అక్కన్నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇలాగే 2 రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఇంటికొచ్చిన కొత్త కోడలు అనామికకి అత్తగారు శారద దగ్గరుండి ఆ ఊరి పరిస్థితుల గురించి, చెయ్యాల్సిన చెయ్యకూడని పనుల గురించి చెప్తూ ఉంటుంది. కోళ్ళా, నేను చెప్పి జాగ్రత్తగా విను. ఎవరు పిలిచినా, ఎవరు చెప్పినా, ఎట్టి పరిస్థితుల్లోనూ పడమటి దిక్కిన పాడుబడి ఉన్న చేతి పంపు దగ్గరికి మాత్రం వెళ్ళబాక. ఎందుకు వెళ్ళొద్దు అత్తయ్య? వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, అంతే. చెప్పింది విను, ఎదురు ప్రశ్నేయబాక. అలాగే అత్తయ్య, వంట చేసావా కోళ్ళా? పొలం నుంచి తండ్రి కొడుకులు వస్తారు. అన్నం మాత్రమే వండాను అత్తయ్య. మీరు వెళ్ళి చికెన్ తీసుకొస్తానని చెప్పారు, మర్చిపోయానే. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను, నువ్వెంతలో ఉల్లిపాయలు కట్ చేస్తా ఉండు. అలాగే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అంతే, ఇక ఆలస్యం చేయకుండా అనామిక పెరట్లోని గోడ దగ్గరకొచ్చి పక్కింటి పెరట్లో ఉన్న సుజాతని పిలుస్తుంది. నమస్తే అండి. మీరు నాకేమవుతారో నాకు తెలియదు, కానీ నా పేరు అనామిక. నేను శారద వాళ్ళ కోడల్ని. తెలుసమ్మా నాకు, నా పేరు సుజాత. నేను నీకు పిన్నినవుతాను. పిన్ని, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. అడిగానా మీక? నాకు తెలిసిన విషయమైతే నేను ఖచ్చితంగా చెబుతాను. పడమటి దిక్కున ఉన్న చేతి పంపు దగ్గరికి వెళ్ళొద్దని మా అత్తయ్య చెబుతున్నారు. ఆ చేతి పంపు దగ్గర ఏముంది పిన్ని? ఎందుకు ఆ చేతి పంపు దగ్గరికి అసలు వెళ్ళకూడదు? ఆ చేతి పంపు గురించి చాలా కట్టుకథలున్నాయన్నా మీక. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో కూడా అర్థం కాదు. అందులో నిజం ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందో కూడా తెలీదు. మనం అక్కడి వరకు వెళ్ళొద్దామా పిన్ని? నీకు ఇట్లాంటి వింతలు, విషయాలంటే బాగా ఇష్టమన్నట్టుందిగా. అవును పిన్ని, ఇలాంటిది ఏదైనా తెలిస్తే చాలు, అసలు అదెంతవరకు నిజమో తెలుసుకునే వరకు నిద్ర పట్టదు. మనం ఇలా వెళ్ళి అలా వచ్చేద్దామా? మీ అత్తయ్య ఇంట్లో లేదా? చికెన్ తీసుకురావడానికి వెళ్ళింది పిన్ని. అయితే తొందరగానే వచ్చేస్తుంది అనామిక, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మీ అత్తయ్య తెలిస్తే పెద్ద గొడవే జరుగుతుంది. మరి ఆ చేతి పంపు దగ్గరికి ఎప్పుడు వెళ్దాం పిన్ని? నేను టైం చూసి చెబుతానులే. ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు, ఆ చికెన్ వండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకో, వెళ్ళు అని చెప్పగానే అనామిక కిచెన్లోకి వస్తుంది. ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే శారద చికెన్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇదిగో గోళ్ళ, చికెన్ బాగా రుచిగా ఉండు, ఇద్దరికి చాలా ఇష్టం. అలాగే అత్తయ్య, బయట అరుగు మీద కూర్చుంటా నేను అని చెప్పి శారద అక్కడి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో పొలం నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు ఇంటివైపు నడుస్తూ ఉంటారు. బాబు రమేషు, ఏంటి నాన్న, కోడలి పిల్లకి చేతి పంపు గురించి చెప్పావా? లేదన్న, చెప్పలేదు. చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. కోడలి పిల్లకి మనూరు కొత్త కదా బాబు, ఊర్లో జరుగుతున్న పరిస్థితుల గురించి, కట్టుబాట్ల గురించి వివరంగా చెప్పాలి. మనం చెప్పకపోతే కోడలు ఎప్పుడైనా ఎవరైనా పిలిస్తే వాళ్ళకి తోడుగా వెళ్తుంది కదా,
అప్పుడు సమస్యల్లో చిక్కుకుంటది, మనం ప్రమాదంలో పడతాం బాబు. సరేనన్నా, ఈరోజు చెప్తాన్లే, మర్చిపోకుండా చెప్పు బాబు అని తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు. ఇక ఇంట్లోకి రాగానే చికెన్ గుమగుమల వాసన వాళ్ళకి తెలిసిపోతుంది. శారదా, మా కోసం చికెన్ తీసుకొచ్చావా? అందరికి తీసుకొచ్చా, మీకోసం ప్రత్యేకమని కాదు. ప్రత్యేకమని చెప్తే పడిపోయేవాని కదా శారదా. అప్పుడు తమరు మూతు పళ్ళు రాలిపోయావుగా. నీ చేతుల్లో ఎన్నిసార్లు పోలేదులే, ఇప్పటికి ఎన్నిసార్లు పెట్టుకోలేదు అని అనగానే శారద కోపంగా చూస్తుంది. ఇక రమేష్ అక్కడి నుంచి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. కొడుకు ముందు అట్టాగే మాట్లాడతారా? ఇప్పుడు బాబేమనుకుంటాడు, మాయమ్మ మా నాన్న బాగా కొట్టినట్టుందే, అందుకే మా నాన్న మాయమ్మ మాటకి ఎదురు చెప్పలేడు, ఒకవేళ చెప్తే మూతుపళ్ళు రాలిపోతాయన్నమాట అని అర్థం చేసుకుంటాడు కదా. అట్టాంటి మాట్లాడేం పట్టించుకోలే శారదా, పద చికెన్తో అన్నం తిందాం అని చెప్పి శారదని తీసుకుని ప్రసాదు ఇంట్లోకి వెళ్తాడు. అన్నం గిన్నె, చికెన్ గిన్నె, చారు గిన్నె అన్నీ కింద పెట్టుకుని అందరూ తినటానికని కూర్చుంటారు. అప్పుడు శారదకి గుర్తొస్తుంది. కోళ్ళ నీళ్ల కుండ కూడా తీసుకొచ్చాడు పెట్టు, నీళ్ల కోసం పదే పదే ఏవి లెగుస్తాను చెప్పు. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక కిచెన్లో ఉన్న చిన్న కుండ దగ్గరికి వస్తుంది. ఆ కుండలో చూస్తుంది, ఆ కుండలో నీళ్లుండవు. మరొక కుండను చూస్తుంది, అది కూడా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న రెండు కుండల్ని తీసుకుని శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, రెండు కుండల్లో ఉన్న నీళ్లు అయిపోయాయి, మరిప్పుడు ఎలాగా అని అంటూ ఉండగా మంగళం మైక్ పట్టుకుని అరుస్తూ ఉంటాడు. అందరూ జాగ్రత్తగా ఇనండి, నీళ్ల బావి కూడా ఎండిపోయింది అని చెబుతూ ఉండగా శారద, అనామిక అందరూ బయటకొస్తారు. అందరూ జాగ్రత్తగా వినండి, రోజు మనం నీళ్లు తాగే బావి కూడా ఎండిపోయింది, ఇప్పుడు నీళ్లు లేవు, నీళ్ల వాడకం ఎలా అన్నది ఎవరిష్టం వాళ్ళది, ఈ విషయంలో సుదర్శన్ బాబు గారు ఏమీ చేయలేనని చెప్పేశారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నీటి అవసరం రాకుండా ఏదోలాగా కష్టపడుతూ ఇష్టపడి చికెన్ తింటారు. ఇక రాత్రవుతుంది, అందరూ పడుకున్నారు. నిద్రపట్టని అనామిక మాత్రం కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. కొంచెం దూరంలో ఒక స్వామీజీ ప్రత్యక్షమవుతాడు. అనామిక ఆ స్వామీజీ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇలా రా తల్లి, ఇలా రా, నీకు ఈ ఊరికి కావాల్సిన నీటిని నేనిస్తాను, నా దగ్గరికి రా అని అంటూ ఉండగా అనామిక ఒక క్షణంపాటు ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. భయపడకుండా రా తల్లి, నేను బాధలో ఉన్నాను, బందీగా ఉన్నాను, నాకు విముక్తి కలిగిస్తే నేను మీకు కావాల్సిన నీళ్లనిస్తాను అని చెబుతూ ఉంటే ఇక అనామిక ధైర్యం చేస్తుంది. బయట ఉన్న స్వామీజీ దగ్గరికి వస్తుంది. ఆ స్వామీజీకి దండం పెడుతుంది. శుభం కలుగుగాక పదా తల్లి అని చెప్పి అనామికాని తీసుకుని ఆ స్వామీజీ అక్కన్నుంచి పడమటి దిక్కున ఉన్న చేతి పంపు దగ్గరికి వెళ్తాడు. అమ్మా ఇక్కడ తవ్వు అని చెప్పి ఒక చోటుని చూపిస్తాడు స్వామీజీ. అప్పుడు అనామిక ఎలా తవ్వాలి స్వామీజీ అని అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక చోట గడ్డపార కనబడుతుంది. అదిగో తల్లి, ఆ గడ్డపారని తీసుకో అని స్వామీజీ చెప్పగానే అనామిక ఆ గడ్డపారని తీసుకుని స్వామీజీ చెప్పిన చోట తవ్వుతుంది. అక్కడ ఒక కుండ ఉంటుంది. ఆ కుండకి ఒక తాయెత్తు కట్టబడి ఉంటుంది. అనామిక ఆ తాయెత్తుని తీసేయమ్మా అని చెప్పగానే స్వామీజీ చెప్పినట్టు అనామిక తీసేస్తుంది. అంతే, స్వామీజీ ఆత్మకి శాంతి దొరుకుతుంది. నీ వల్ల నాకు ఆత్మశాంతి దొరికింది తల్లి. ఈ చేతి పంపు ఈరోజు నుంచి మాయా చేతి పంపు, నీళ్లు కొట్టండి నీళ్ళొస్తాయి అని చెప్పి అలా గాల్లో వెళ్ళిపోతూ ఉంటాడు స్వామీజీ. అప్పుడు అనామిక చేతి పంపును కొడుతుంది, అందులో నుంచి నీళ్ళొస్తూ ఉంటాయి. అనామిక చాలా సంతోషపడుతుంది. మరుసటి రోజున ఇంట్లో వాళ్లకు జరిగింది మొత్తం చెప్తుంది. శారద, ప్రసాదు, రమేషు అందరూ ఆ ఊరి పడమటి దిక్కున ఉన్న చేతి పంపు దగ్గరికి వస్తారు. శారద ఆ పంపు కొట్టి చూస్తుంది, అందులో అనామిక చెప్పినట్టుగానే నీళ్ళొస్తూ ఉంటాయి. నువ్వు చెప్పేది నిజం కోళ్ళా, నీకు ధైర్యం ఎక్కువే, నేను ఏమో అనుకున్నాను. నీళ్ల కష్టాలు తీరే మార్గం చెప్తానని ఆ స్వామీజీ నాకు చెప్పాడత్తయ్యా, అందుకే నేను ధైర్యం చేశాను, విజయం సాధించాను.
అని అనామిక చెబుతుంది. ఊరంతా ఈ విషయం తెలుస్తుంది. ఆ చేతి పంపుని శారద కోడలి మాయా చేతి పంపు అని పిలుస్తూ ఉంటారు. ఇక అనామిక ఆ ఊళ్ళో మంచి గౌరవ మర్యాదలు పొందుతుంది. అనామిక అత్తవారింట్లో చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఈవినింగ్ పార్కులో హరీషు భవ్యలు అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ అనామిక సంతోషపడుతుంటే ఒక సిమెంట్ బెంచ్ మీద రమేష్ కూర్చొని బాధపడుతున్నాడు. అది చూసి అతని దగ్గరికొచ్చింది అనామిక. అత్తయ్య గురించి బాధపడుతున్నారా? అలాంటిదేం లేదు అనామిక, ఏదో వర్క్ టెన్షన్. నాతో ఎందుకండి అబద్ధాలు చెప్తారు? అత్తయ్య గురించని ఒప్పుకోండి, మీరెప్పుడెలా ఉంటారో నాకు తెలుసు కదా. మనకు పెళ్లి జరిగి దాదాపుగా 10 ఏళ్ళు కావస్తుంది అనామిక. మనకిద్దరు పిల్లలు పుట్టారు. అయినా అమ్మకి మన మీద ఇంకా కోపం తగ్గలేదు. మనతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. మీరే ఒకసారి ఫారెన్ వెళ్ళిరండి. స్వయంగా అత్తయ్య మావిని చూసినట్టు ఉంటుంది, ఆఫీస్ వర్క్ మీదని వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనామిక? ఇప్పుడున్న ముఖంతోనే వెళ్ళండి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వెళ్తే అత్తయ్య వాళ్ళు గుర్తుపట్టరు, మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు నన్ను నవ్వమంటావా అనామిక అని అనామిక వైపు సీరియస్ గా చూస్తాడు. అనామిక కూడా కోపంగా చూస్తుంది. అప్పుడు రమేష్ కిలకిలామని నవ్వుతాడు. అది చూసి అనామిక కూడా సంతోషపడుతుంది. ఇలానే మీరెప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ వర్క్ చేసుకోవాలి. అప్పుడే నేను పిల్లలు సంతోషంగా ఉంటాం, ఇంత వంట చేసుకుని తింటాం. నాకు కూడా నవ్వుతూనే ఉండాలని ఉంటుంది అనామిక. కాకపోతే నా వర్క్ టెన్షన్ వల్ల ఇంటికి రాగానే మీతో గడపటం వీలు కావటం లేదు. ఇక నవ్వటం ఎలా చెప్పు. అందుకే కదా మిమ్మల్ని ఇలా బయటకు తీసుకొచ్చింది. పదండి, మనం కూడా పిల్లలతో సరదాగా ఆడుకుందాం అని చెప్పి రమేష్ ని తీసుకుని బాల్తో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్లారు. పిల్లలు, మీతో ఇప్పుడు నేను డాడీ కూడా ఆడతాం. మాకు కూడా బాల్ వేయండి, మేం కూడా క్యాచ్ పడతాం. అవునే డాడీ. అవును బాబు. అయితే కొంచెం దూరం దూరం నిలబడదండి డాడీ, అప్పుడు బాల్తో బాగా ఆడుకోవచ్చు కదా. ఓకే బేబీ అని చెప్పి నలుగురు కొంచెం దూరం దూరంగా నిలబడి ఒకరి మీదకు ఒకరు బాల్ విసురుకుంటూ ఉంటారు, క్యాచ్ పట్టుకుంటూ ఉంటారు. అలా కుటుంబం సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఆ పార్కులో. ఇక మరోవైపు ఫారెన్లో ఉంటున్న మోడ్రన్ శారదా ప్రసాదులు బయట మంచు పడుతూ ఉండగా ఇంట్లో క్యాంప్ ఫైర్ ముందు కూర్చొని వేడివేడిగా ఉన్న చికెన్ లెగ్ పీసులు తింటూ ఉంటారు. శారదా, నీకిప్పటికీ మన కొడుకు మీద కోపం పోలేదా? ఎట్టా బోతుంది చెప్పండి. మనం చూసిన ఫారెన్ అమ్మాయిని కాదని ఆ పేదమ్మాయిని అనామికని పెళ్లి చేసుకున్నాడుగా. అనామిక ముందు నా మాటని చికెన్ బోన్ల తీసేస్తే నాకెంత బాధగా ఉంటుందో మీరే చెప్పండి. బాధ ఉంటుంది శారదా, ఉండదని నేనెందుకంటాను చెప్పు. కాకపోతే కొడుక్కి పెళ్ళై చాలా ఏళ్లు దాటింది. హరీషు భవ్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇంకా కొడుకు మీద ఎందుకు నీ కోపం చెప్పు. ఏంటి, హరీషు భవ్య అని ఇద్దరు పిల్లలున్నారని మీకెట్టా తెలుసు? అంటే మీరు రమేష్తో మాట్లాడుతున్నారన్నమాట. కొడుకు శారదా మన రక్తం వాడు, నేను మాట్లాడకుండా ఎలా ఉండగలను చెప్పు. ఓహో, తండ్రి కొడుకులిద్దరు ఒకటైపోయారన్నమాట. ఈ తల్లిని వేరు చేశారు అంతేనా? నేను కొడుకు నిన్నెప్పుడు వేరు చేసి మాట్లాడలేదు శారదా. రమేష్కి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. నాతో 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు నీ గురించే ఉంటాయి తెలుసా. నాకు మాత్రం కొడుకు మీద ప్రేమ లేదా చెప్పండి. నేను ఎన్నిసార్లు కొడుకును తలుచుకుంటాను మీకు తెలుసు కదా. తెలుసు శారదా, అంత ప్రేమని నీలో దాచుకోవటం ఎందుకు చెప్పు. కొడుకుతో మాట్లాడితే సరిపోతుంది కదా. నేను మాట్లాడను. బిజినెస్ పని మీద మనం ఇండియాకి ఎన్నోసార్లు వెళ్ళాం. కొడుకు కూడా మనకెదురు పడ్డాడు, నన్ను పిలిచాడు, నాతో మాట్లాడాలని వేడుకొన్నాడు, ప్రాధేయపడ్డాడు. అయినా నేను మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏమిటి? అంత నాలెడ్జ్ నాకు లేదు శారదా అని చెప్పి చికెన్ తింటూ ఉంటా. ఇక సమయం రాత్రి 9 గంటలు దాటింది. రిచ్ ఇంట్లో కాపురం ఉంటున్న అనామిక పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని బెడ్రూంలోకి వచ్చింది. పిల్లలు, ఇక మీరు పడుకోండి, నాకు వంటగదిలో కొంచెం పనుంది. నేను వెళ్ళి ఆ పనంతా పూర్తి చేసుకుని మరలా వస్తాను. సరే మమ్మీ, నేను చెల్లి పడుకుంటాము అని చెప్పగానే అనామిక ఆ గది నుంచి వెళ్ళిపోతుంది. హరీషు భవ్యులు పడుకుంటారు. ఇంట్లోని ఒక గదిలో ఆఫీస్ టేబుల్ ఏర్పాటు చేసుకున్న రమేష్ అక్కడ కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనామిక పాలు తీసుకుని వచ్చింది. ఏమండి, మీరు పాలు తాగేసి నాకు ఆ గ్లాస్ ఇచ్చేస్తే
నేను వెళ్ళి వంటగదిలో పనులు చేసుకుని వస్తాను అని చెప్పగానే రమేష్ ఏమీ మాట్లాడకుండా పాలు తాగి అనామికకి గ్లాసిస్తాడు. ఏవండి, మావయ్యతో మాట్లాడతానని చెప్పారు కదా, మరి మాట్లాడారా? ఇంకా లేదను, కొంచెం వర్క్ ఉంది, అది అయ్యాక మాట్లాడతాను. ఇంతలో నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చే, ఇద్దరం మాట్లాడదాం. అలాగేనండి. అను, పిల్లలిద్దరు పడుకున్నారా? ఎలాంటి అల్లరి లేదు. పిల్లలిద్దరూ పడుకున్నారండి. సరే అను, వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చే. నేను అలా వెళ్ళి కిచెన్ వర్క్ పూర్తి చేసుకుని వస్తానండి అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. ఇక రమేష్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో రమేష్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని చూస్తాడు. డాడీ కాలింగ్ అని పడుతుంది. బాబు రమేషు, నీకో గుడ్ న్యూస్ రా. అమ్మ నాతో మాట్లాడడానికి ఒప్పుకుందానన్నా? లేదు బాబు, కాని మీ దగ్గరికి రావడానికి ఒప్పుకుంది. అవునానన్నా? అయితే ఎప్పుడొస్తున్నారు? 2 డేస్లో వస్తాం బాబు. కోడలికి చెప్పు, తన వంటలతో ఫారెన్ అత్తకి పిచ్చెక్కిపోవాలని చెప్పు. కోడలి వంటల కోసమైనా అందరం కలిసిమెలిసి ఉండాలని మీ అమ్మ అనాలి. అంత రుచిగా చేయమని చెప్పు బాబు. అలాగేనన్నా, నేను చెప్తాను. సరే బాబు, గుడ్ నైట్ అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు. రమేష్ కూడా సంతోషపడతాడు. అలా 2 రోజులు గడిచాయి. ఫారెన్ నుంచి శారదా ప్రసాదులు ఇంటికొచ్చారు. అనామిక అత్తమామల్ని చూసి చాలా సంతోషపడుతుంది. బావున్నారా అత్తయ్య, ఎన్నాళ్ళకి మీరు మా ఇంటికొచ్చారు? ఓహో, ఇంగ్లీష్ రాదా? సారీ సారీ, మర్చిపోయాను, నువ్వు పేద కోడలు కదా. అవునత్తయ్య, ఇంగ్లీష్ రాని పేద కోడల్ని. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. శారదా ప్రసాదు రమేష్లు అయోమయంగా చూస్తూ ఉంటారు. అనామిక దిష్టి నీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీస్తుంది. ఇదంతా నాన్సెన్స్, నా సంతోషం కోసం అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారదా ప్రసాదులు లోపలికి వస్తారు. సోఫాలో కూర్చుంటారు. ఇంతలో హరీషు భవ్యులు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తారు. హాయ్ నాని, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బేబీ, వాట్ ఈజ్ యువర్ నేమ్? భవ్య, గుడ్ నేమ్ అని శారదా ప్రసాదులు హరీషు భవ్యులతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అనామిక వాళ్ళకి కాఫీ తీసుకొచ్చిస్తుంది. అనామిక, బాగా ఆకలిగా ఉంది. నీ వంటల గురించి మీ మామయ్య గొప్పగా చెబుతా ఉంటాడు. అంత గొప్పగా ఏ వంటలు చేస్తావు? మీకు ఏది కావాలంటే నేను ఆ వంట చేస్తాను అత్తయ్య. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం వంట చేయమంటారు, ఏం తింటారు? మొన్నో కాకుండా ఏదైనా లేటెస్ట్గా చెయ్యి. చికెను, మటను, ఫిష్, ఎగ్ ఇట్లాంటి బిర్యానీలేవి కాకుండా ఏదైనా కొత్తగా చెయ్యి. అలాగే అత్తయ్య. మమ్మీ మమ్మీ, మ్యాగీ బిర్యానీ చెయ్యి మమ్మీ, నానీకి తెలీదు కదా. అవును మమ్మీ, తాతయ్యకి కూడా తెలీదు కదా. మ్యాగీ బిర్యానీ చెయ్యి మమ్మీ, నాకు కూడా తినాలని ఉంది. ఏంటి మ్యాగీ బిర్యానీనా? వావ్ కోళ్ళ, డిఫరెంట్గా ఉందే వింటంటేనే. మ్యాగీ బిర్యానీ చెయ్యి. నేను ఇప్పుడు వినలేదు, తినలేదు, ఏదో కొత్తగా అనిపిస్తుంది. పేరు చెబుతుంటేనే తినాలన్న కోరిక కలుగుతుంది. నువ్వు ఆలస్యం చేయకుండా ఆ మ్యాగీ బిర్యానీ చేసుకుని తీసుకురా. సరే అత్తయ్య, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, అందరికీ మ్యాగీ బిర్యానీని వడ్డిస్తాను. అందరూ తినేసి అసలు ఆ బిర్యానీ ఎలా ఉందో చెప్పండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారదా ప్రసాదులు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అనామిక తాను చెప్పినట్టుగానే మ్యాగీ బిర్యానీ రెడీ చేస్తుంది. అత్తయ్య, మావయ్య, పిల్లలు ఏమండి, అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, మ్యాగీ బిర్యానీ రెడీ అయిపోయింది అని గట్టిగా అందర్నీ పిలవగానే ఇంట్లో ఉన్న అందరూ సంతోషంగా ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రాగానే అందరూ అక్కడున్న కుర్చీల్లో కూర్చుంటారు. అనామిక అందరికీ తాను తయారు చేసిన మ్యాగీ బిర్యానీని వడ్డిస్తుంది. ఆ మ్యాగీ బిర్యానీ ఘుమఘుమలాడే సువాసనతో అదిరిపోతుంది. అది చూస్తున్న శారద నోట్లో లాలాజలం ఊరుతుంది. తొందరగా పెట్టుకోళ్ళా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. కమ్మన వాసనతో కడుపంత నిండిపోయేలాగుంది. అవునాని, ఈ మ్యాగీ బిర్యానీ అంటే నాకు చెల్లికి ఎంతో ఇష్టం అని చెప్పగానే అనామిక అందరికీ తాను స్పెషల్గా తయారు చేసిన మ్యాగీ బిర్యానీని వడ్డిస్తుంది. రుచిగా, వెరైటీగా, కమ్మగా ఉండటంతో అందరూ సంతోషంగా తింటారు. అనామికని తాను తయారు చేసిన మ్యాగీ బిర్యానీ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటారు. ఇక శారదకైతే అనామిక తయారు చేసిన ఆ మ్యాగీ బిర్యానీ చాలా బాగా నచ్చుతుంది. ఫారెన్లో ఎన్నో రకాల ఇండియన్ వంటలు రుచి చూసినా, ఎన్నో రకాల ఫారిన్ వంటల గురించి తెలుసుకున్నా,
ఈ మ్యాగీ బిర్యానీ మాత్రం శారద ఎప్పుడూ రుచి చూడలేదు. ప్రసాద్ చెప్పినట్టుగానే కోడలు అనామిక ఇంత బాగా వంట చేస్తుందని తెలియగానే శారద కూడా ఎంతో మురిసిపోయింది. ఇక శారద కుటుంబం తిరిగి ఫారెన్కి వెళ్లకుండా మనవడు మనవరాలతో ఆడుకుంటూ కొడుకు కోడలతో ఇండియాలోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.